విముక్తి అనే భావన ఎల్లప్పుడూ ఎవరి యందు జాగృతమై ఉన్నదో వాడే విముక్తిని పొందుతాడు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉండి తీరాలి. జీవితం ఒక సంగ్రామం, కానీ దానిని జయించుటకు ఒక వ్యూహం కావలెను, దాని రూపకల్పన స్థాయిని అందవలెను. అదియు కౌమారమునందే సందేహమేలా, భావి జగజ్జేతవు నీవే యువకుడా? చర్చ విజ్ఞానాన్ని పెంచుతోంది, వాదన అజ్ఞానాన్ని సూచిస్తోంది. నిజాయితీ, ప్రేమ, ఓర్పు మన అస్త్ర శస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు. ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శము లేని వ్యక్తి 50,000 తప్పులు చేస్తాడు. మనిషి అన్నవాడు ఏ మంచి పని చేయాలన్నా కృషి అవసరం. ఎందుకంటే రాపిడి లేకుండా వజ్రం మెరుస్తుందా? అలజడి లేకుండా సముద్రం పలకదు కదా? కదలిక లేకుండా గుండె బతకదు కదా? మీ శక్తిని మాట్లాడటంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. బయటి ఒరవడిలో మీలో ఎటువంటి అలజడిని కలిగించుకోకుండా చూసుకోండి. మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు మీకు దాని స్పృహ ఉండదు. ఆ నిశబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిల్వ చేసుకోండి. ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారు అవ్వండి. ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చేయాలని మనమందరం భావిస్తాం. అయితే ముందుగా వాళ్లకు జీవితాన్ని అందివ్వాల్సిన బాధ్యత కూడా మనందరిపైనే ఉంది. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశ పడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగములు మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతోంది. ఒకటి రెండు గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన 10-20 మంది కార్యకర్తలు, ఇవి చాలు. అవే అన్నిటికీ నాశనం కాని బీజంగా ఏర్పడతాయి. వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. మనకిప్పుడు వందల కొద్ది నక్కలతో పని లేదు. సింహాల వంటి వాళ్ళు 6 చాలు. వారితోనే మహత్తరమైన పనుల్ని సాధించవచ్చు. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు, కానీ ప్రతి పనిని మీకు నచ్చేట్టు చేయడమే విజయ రహస్యం. మనమందరం కష్టపడి శ్రమించాలి. మన కృషిపైనే భావి భారత భాగ్యోదయం ఆధారపడి ఉంది. బీద సాదల దుస్థితియే భారతదేశంలో అన్ని అనర్థాలకు మూల కారణం. వారిని ఉద్ధరించడమే మన ప్రస్తుత కర్తవ్యం. ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతోంది. ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికి సేవకులలా మనం ప్రవర్తించాలి. స్వార్థాన్ని విడనాడి కృషి చేయాలి. నువ్వు స్వార్థ రహితుడవైతే ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే, ఒక్క దేవాలయనైనా సందర్శించకుండానే పరిపూర్ణుడవుతావు. ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి. పేదల సేవ కన్నా మించిన భగవారాధన లేదు. యువకులారా, లెండి, మేల్కొనండి. ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తోంది. ఉత్సాహభరితులై రండి. ఒక్క మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనులను చూడండి.
అసాధారణమైన కార్యాలను కాదు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం. నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు? పేదలు, దుఃఖితులు, బలహీనులు అందరూ దైవాలు కాదా? ముందుగా వారినెందుకు పూజించకూడదు? గంగాతీరంలో బావి తవ్వడం ఎందుకు? ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు. పిరికివాడు మాత్రమే ఇది నా తలరాత అని అనుకుంటాడు. సిద్ధాంతాలు మతం కాదు, మంచిగా ఉండు, మంచిని పెంచడమే మత సారాంశం. యువకులారా, నా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి. నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు. సేవ చేయి, ఏ స్వల్పమైనా ఇవ్వు, కానీ బేరబాడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, నైతికంగా కానీ, లేక ఆధ్యాత్మికంగా కానీ బలహీనుడు కాబోకు. నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు, కానీ దేవుడు విగ్రహమనే భ్రాంతిని వీడాలి. మహిళల స్థితిగతులను మెరుగుపరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారము లేదు. పక్షి ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు. ఏది కోరని వారే ప్రకృతిని జయించిన వారు. ప్రయత్నం చేయని వాడికంటే పాటుపడేవాడే ఉత్తముడు. తన సంతానంలోని ఏ ఒకరినైనా సేవించు అధికారంను భగవంతుడు నీకు ప్రసాదించినచో నిజంగా నీవు ధన్యుడవే. ఇతరులకు లేని సేవాభాగ్యం నీకు కలుగుట చేత ధన్యుడవైతివి. ఈ సేవని ఆరాధనముగా భావించు. నీ పురోభివృద్ధి కోసం ఈ ప్రపంచం అనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతుణ్ణి కొనియాడు. నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలిగినని ఎన్నడూ తలంచవద్దు. స్వార్థ చింతన లేనప్పుడే మనం ఘనకార్యాలు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపైన పడుతోంది. పుణ్య పురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు, జ్ఞానులు ఇతరుల కొరకే తమ జీవితాన్ని అంకితమిస్తారు. త్యాగము, సేవ, భారతదేశ ఆదర్శములు, వీటిని పట్టుతరం చేస్తే అంతా బాగుంటుంది. మానవుణ్ణి అధ్యయనం చేయి, అతడే సజీవ కావ్యం. మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యమేమీ లేదు. పలువురి హితం కోసం, అందరి సుఖం కోసం ఈ లోకంలో ధైర్యస్థైర్యాలు మెండుగా కలవారు తమను త్యాగం చేసుకునే తీరాలి. ఎప్పటికీ తరగని శాశ్వతమైన ప్రేమ, కరుణా కటాక్షాలు కలిగిన బుద్ధులు నేటికీ అవసరం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ధన్యవాదాలు.